హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు మీకు సిలోన్ బచ్చలి కూరని చూపిస్తున్నాను చూడండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం అండి. దీన్ని కర్రీ చేసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఏ విధంగా ఉంటుందో కూడా నాకు కూడా తెలియదు, కానీ ట్రై చేసి ఏ విధంగా ఉందన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ విధంగా ఉంది సిలోన్ బచ్చలి కూర. ఆకుకూరల్లో ఇది ఒక రకం అనమాట. బచ్చలి కూరలు కూడా 4 రకాలుగా ఉన్నాయి, అందులో ఇది ఒక రకం అనమాట, సిలోన్ బచ్చలి. దీన్ని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఆకుకూరలు ఏవైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిదే కదా. ఇది తినటం వలన ఏంటి అంటే కంటి చూపు బాగుంటుంది, అదేవిధంగా మన ఒంట్లో ఉండే వేడిని కూడా తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటుందన్నమాట. మరి ఈ బచ్చలిని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఫ్రై చేసాక ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను. ముందుగా అయితే దీన్ని ఇక్కడ చూపించాను కదండి, ఈ విధంగా ఆకులను కాళ్ళను సపరేట్ చేసేసుకున్నాను. లేత కాళ్ళు అయితే వేసుకోవచ్చు, ఉదరుగా ఉంటే అసలు వేసుకోవద్దు. నేనైతే ఈ విధంగా ఆకులన్నీ చక్కగా కడిగేసి తర్వాత అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం తోటకూరని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో ఆ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పెసరపప్పుని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అదేవిధంగా శనగపప్పుని కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇంకాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి ముక్కలుగా సన్నగా కట్ చేసేసుకున్నాను కదా బచ్చలి కూరని, ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కిందకి పైకి చక్కగా కలిపేసుకోండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. మనం బెండకాయలు కట్ చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే ఎలాగ జిగురు జిగురుగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది కనుక ఆకులతోనే డైరెక్ట్గా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఈ విధంగా కలిపేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది, తినొచ్చు మనం. కానీ ఈ విధంగా చేసుకుని కొంచెం ఫ్రై అనేది జిగురు జిగురుగా అనిపించింది అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోకుండా మీరు పొట్టి ఆకులనే డైరెక్ట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. కాకపోతే ఇది కొంచెం పులుపుగా ఉందండి, అందుకని పప్పులో వేసుకుంటే సూపర్గా ఉంటుందని నాకైతే అనిపించింది. ఫ్రై కూడా తిన్నాను కానీ పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.